దక్షిణ ఆఫ్రికా వికెట్ కీపర్ కమ్ స్టార్ బ్యాటర్ క్వింటాన్ డికాక్ క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో ఆడటం ఆటగాళ్లకు కష్టంగా మారుతుందని పేర్కొన్నాడు. బిజీ స్కెడ్యూల్స్ వల్ల బెన్ స్టోక్స్ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ప్యాక్డ్ స్కెడ్యూల్స్ తో ఉండటంతో తాను 100% ప్రదర్శన వన్డేల్లో ఇవ్వలేకపోతున్నానని స్టోక్స్ తెలిపిన సంగతి తెలిసిందే. చాలా మంది క్రికెట్ ప్రముఖులు స్టోక్స్ నిర్ణయాన్ని సమర్థించారు. వసీం అక్రమ్ లాంటి దిగ్గజ క్రికెటర్లు సైతం వన్డే ఫార్మాట్ కు కాలం చెల్లిందని పేర్కొన్నారు. ఇకపోతే దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఇటీవల జరిగిన వన్డే సిరీస్ చివరి మ్యాచ్ లో డికాక్ 76 బంతుల్లో 92 పరుగులు చేసి సత్తా చాటాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. దీంతో ఈ సిరీస్ 1-1 సమమైంది. ఈ మ్యాచ్ అనంతరం డికాక్ మాట్లాడుతూ మూడు ఫార్మాట్స్ లో ఆడటం కఠినంగా అనిపిస్తుందని, అందువల్ల ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా క్రికెటర్లు ముందుకు వెళ్లడం చాలా కష్టమని డికాక్ అన్నాడు. గత ఏడాది టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన డికాక్ ప్లేయర్లు మూడు ఫార్మాట్ల విషయమై వాళ్ల వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లకు మూడు ఫార్మాట్లలో ఆడటం చాలా కఠినంగా ఉంటుంది. అంతర్జాతీయ క్యాలెండర్స్ లో చాలా మ్యాచ్లు స్కెడ్యూల్స్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ప్లేయర్లు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవాలి. వారు మూడు ఫార్మాట్లు ఆడగలమని భావిస్తే ఆడొచ్చు. కొందరి వల్ల అది సాధ్యమవుతుంది. సాధ్యం కాని వారు మాత్రం తమ వ్యక్తిగత అభిమతం మేరకు తమకు ఏది బెస్ట్ అనిపిస్తుందో దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. నేను అదే చేశాను. నేను ఇప్పుడు T20 వన్డేలు ఆడుతున్నాను. నేను ఆడుతున్న ఆట పట్ల ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను అని డికాక్ చెప్పుకొచ్చాడు. వన్డే క్రికెట్ మీద ఇటీవల విమర్శలు ఎక్కువవుతూ ఉండగా ఈ విషయంపై డికాక్ స్పందించాడు. నాతో సహా ఎంతో మంది ఆటగాళ్లు ఇప్పటికే 50 ఓవర్ల ప్రపంచ కప్ గెలవాలని కలలు కంటున్నారు. అందువల్ల దీనికి అపురూపమైన భవిష్యత్తు ఉంది అని డికాక్ పేర్కొన్నాడు.